నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మానవ సంబంధాలు చాలా బలంగా ఉండాలి కదండి మనం ప్రతి మాటలో ప్రతి స్టోరీలో ప్రతి డిస్కషన్లో ఇదే విషయాన్ని పదే పదే రకరకాల కోణాల నుంచి మాట్లాడుతూ ఉంటాం మీరు అలానే చెప్తారు నేను నేను తీసుకునే సబ్జెక్ట్ కూడా ఇంచుమించుకు అలానే తీసుకుంటాం మనం దాన్ని నమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా నమ్మాలండి మానవ సంబంధంతోనే ముందుకు వెళ్తాం వీటికి సంబంధించి ఏమన్నా కథ లాంటివి ఉన్నాయండి మనం అల్టిమేట్గా జీవితంలో మనకి ధైర్యాన్ని ఇచ్చేవి మారల్ సపోర్ట్ ఇచ్చేది మన సంబంధాలే అది మనము చుట్టాలు పక్కాలు స్నేహితులు అవే కాదు దారిపోయేటప్పుడు కూడా ఎవరినో కింద పడ్డారు అయ్యో బాబు ఏంటమ్మా పడ్డావు అని ఏదైనా అనుకో వాడికి మనకి చుట్టకం ఏం లేదు ఏముంది వాడికి మనకి కామన్ థింగు మనం అంతే దాన్ని నిలబెట్టుకోవాలి ఇప్పుడు దారేపోయేవాడితోటే మనం మానవ సంబంధాన్ని నేర్పాలంటే సంసారం మనతో పాటు ఇల్లు వాకిలి అన్ని కుటుంబాల్లో కలిసి ఉన్న వాళ్ళతో ఎలా నేర్పాలి ఏదైనా తగద వచ్చినా మళ్ళీ మనం తత్తుకోవాలి ఎప్పటికప్పుడు అలాంటి కథలు మనకి చాలా కనపడతాయి చేయా మంచి మంచి కథలు ఉన్నాయి చిన్న కథ చెప్పుకుందాం ఇది నా ఫేవరెట్ కథ అనే చెప్పాలి నాకు చాలా నచ్చింది అది పూర్వం మరి ఇది చాలా పూర్వంగా చెప్పద్దులే ఒక రెండు మూడు వందల ఏళ్ళ క్రితం నూట యాభై ఏళ్ళ క్రితం అనుకో అంటే పల్లెటూళ్ళు బియ్య బస్తా రూపాయికి అర్ధ రూపాయికి వచ్చేసే రోజులు అనమాట భూషయ్య గారిని ఒక ఆసామి ఉండేవాడు ఆయనకు భార్య ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు అయితే ఈ నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే భార్యకి ఏదో అనారోగ్యం ఆఖరి పిల్లాడికి ఒక ఐదారు ఏళ్ళు ఉంటాయి డల్గా ఉండేది ఈయనకి పంచ ప్రాణాలు పెళ్ళామంటే చాలా ఇష్టం ఆమెకి ఎప్పుడూ నీరసం పడుకుని ఉంటుంది ఏం చేస్తుందో తెలీదు పై పిల్లలు కొంచెం పద్నాలుగు పదిహేను పదహారు ఏళ్ళ ఉన్నారు ఆడపిల్లలు ఏదో వంట చేస్తున్నారు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా ఏదో ఇల్లు నడిపిస్తున్నారు ఇది కొంచెం భూ భూస్వామే కామందు ఇల్లు వాకిలీ బాగున్నాయి పొలాల గిలాలు ఉన్నాయి పనివాళ్ళు ఉన్నారు అయినా కూడా ఇంటికైనా ఆడది ఎంతసేపు పడుకుని అనారోగ్యంతో ఉంటే ఆ ఇల్లు ఏదో కుంటు పడిపోయినట్టుగా ఉంటుంది ఎంతమంది ఉన్నాను ఈయనకి చాలా విసుక్గా ఉండేది ఏంటి ఎప్పటికీ కోలుకోవట్లేదు అని ఆ వైద్యం ఈ వైద్యం గచ్చాకు కుచ్చాకు ఎన్ని వైద్యాలు చేశారు మందులు మాకులు గట్టించారు కడతారు కదా మంత్రాలు తాయెత్తులు కట్టించారు ఏమీ సద్భ అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన చేస్తూనే ఉన్నారు ఏదో కోలుకున్నట్టే ఉంటుంది మళ్ళీ అలాగ దిగినాసిల్లిపోయి డల్గా బా మూడి మూడిగా అంటే అనారోగ్యంతో వచ్చిన మూడిగా ఉంటూ ఉంటుంది అయితే ఏమైందట ఈ ఇంటికి అవతలగా కొంచెం ఎగువన ఏదో చుట్టాలు ఒక ఆవిడ ఒకటి ఉంది ఆవిడ వచ్చి ఒక వాకిట్లో ఎదురుబడింది ఎవరైనా అయినా ఎలా ఉంది అమ్మాయికి అని అడిగింది అట్లాగే ఉంది పిన్ని ఏమి పెద్ద తేడా లేదు ఏదో అన్నం అంటుంది ఒకరోజు రెండు రోజులు మళ్ళీ అన్నం తిందు అన్నం తింటే పాలు తాగదు పాలు తాగితే అన్నం తిందు పొద్దున్న తింటే రాత్రి తిందు చాలా ఇబ్బందిగానే ఉంది ఏం చేయాలో తెలియట్లేదు ఎన్ని వైద్యాలు అయినా అయినా ఏదో వెళ్ళబోసుకున్నాడు ఆవిడేమంది ఎవరైనా ఆయన మా ఊళ్ళో పెద్దాచారి గారు ఉన్నారు కదా మరి ఆయన ఒక మాట అడగకూడదు ఈయనకి ఓ వచ్చింది కానీ ఆయన అంటే భయం ఆ పెద్దాచారి అనే పేరున్న ఆయన మహాకోపిష్టివాడు ఒక ప్రశ్నకి ఆయన నువ్వు వంద ప్రశ్నలు ఇస్తే ఆయనకి విసుక్కుంటాడు ఓ ప్రశ్నకే వంద సార్లు విసుక్కోగలడు ధుమధుమలాడుకుంటూ ఉంటాడు కానీ ఆయనకి మంచి ఉంది ప్రశ్న చెప్తాడు ఆయన ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తాడు సూటిగా ఏదో చెప్తాడు నీకు అర్థమైందా అర్థం అర్థమవుతే నీ కర్మ అంతే అయితే కాస్త ముందు వెనక ఆడాడు ఆ కనుకుంటాను లేపింది అన్నాడు ఆవిడ లోపలికి వెళ్ళిపోయి ఏదో వెళ్ళి చూస్తుంది రెండు రోజులు ఎదుర పోటలు వచ్చి దగ్గర కూర్చుంటారు ఏముంది ఏం చేస్తాము ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే వాళ్ళకి మనం చేసేది ఏముండదు ఊరికే మీతో మేము ఉన్నామన్న ఫీలింగ్ ఇస్తాం అంతే వాళ్ళని ఎప్పి వాళ్ళు పడాల్సిందే పాపం ఆ మంద ఏదో పనిచేసేదాకా అంతే కదా ఒక వారం ఐదు రోజులు గడిచింది పది రోజులు ఆవిడ మళ్ళీ కనపడింది వాకిట్ దూరం నుంచే కనిపించింది ఏరా అబ్బాయి వెళ్ళేవా ఆచార్య గారి దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళపోయేసరికి వెళ్ళి ఆవిడ కే ఏమిట్రా అటా చేస్తే ఎటన్ ఆయన పిల్ల చూస్తే అసలు చేతికి అందేలాగా లేదు చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు ఎంత రేపు వద్దున పని అని కేకలేసి సరే వెళ్తాను అన్నాడు వెళ్ళాడు వెళ్తే వెళ్ళేసరికల్లా కొద్దిగా వెళ్తురు తగ్గుతోంది అప్పుడే ఆయన ఏదో ఒక దీపం పెట్టుకుని రాసుకుంటున్నాడు ఈయన వెళ్ళి కూర్చున్నాడు ఆయన ఒక పావు గంట దాకా తలక ఎత్తి చూడాల ఏమిటి అన్నాడు నా భార్యకి ఉంటో బాగుండలేదండి అన్నాడు ఆయన తలకాయించి మళ్ళీ రాసుకుంటున్నాడు అడ్డుకట్టలు తీస్తే సరి అన్నాడు అని మళ్ళీ రాసుకుంటున్నాడు ఈయనకి వినపడింది అడ్డుకట్టలు తీస్తే సరి అన్నాడు దేనికి ఎవరికి ఎక్కడా తోక లేదు అడ్డుకట్టలు తీస్తే సరి అంతే తీస్తే తగ్గిపోతుందని ఒక హింట్ ఉంది అందులో కానీ ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏమిటి ఏమీ తెలియదు ఈయన ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు సరే బయటకు వచ్చేసాడు ఆలోచించడం మొదలటా ఎక్కడ అడ్డుకట్టలు కట్టాను నేను అని ఆలోచించగా ఆలోచించగా ఆయనకి ఏం గుర్తొచ్చింది తమ పొలానికి పక్కన అవతల వీధిలో ఉన్న వాళ్ళ స్నేహితుడో చుట్టమో ఒక ఆయన ఉన్నాడు ఆయన పొలానికి మధ్యలో ఏదో చిన్న తగాదా వచ్చి కాలంలోకి నీళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డం కట్టేశాడు ఓహో నేను తనే కట్టేశాడు ఏదో కోపం మీద ఓ అది తీర్థాం ఆ ప్రెషర్ నా భార్య మీద వస్తుంది అనమాట ఆచార్య గారు ఎంత బాగా చెప్పాడు సుభాష్ అనుకున్నాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళటమేంటి పాలేరులకు అయిశారే రేపు పొద్దున్నే రా మనం పలానా రామయ్య వాళ్ళ పొలానికి అడ్డం కట్టాం కదా ఆ గ తవేసేద్దాం గండి రా అన్నాడు వాడు కూడా సరే బాబు అన్నాడు పొద్దున్న లేచేసరికి ఆయన పరివాడు అందరూ కలిసి వెళ్ళిపోయారు ఈ పొలంలో వీళ్ళ పొలం వైపు నుంచి కాలువలో నుంచి నీళ్లు వెళ్ళి అవతల వాళ్ళ పొలానికి ఉన్న అడ్డుకట్టని తొలగించేశారు అబ్బా సుభాష్ అనుకుని భుజాలు తడుగుకున్నాడు ఈయన సంతోషించాడు నా పుజన్ నేనే రట్టుకున్నాను అనమాట ఆనందంతో బాగా చేశాను అనుకున్నాడు చూస్తే మూడు రోజులు గడిచింది ఐదు రోజులు గడిచింది పది రోజులు గడిచింది ఇంతే కథ ఏమీ మార్పు లేదు అర్థం కాలేదు ఏం చేయాలి సరే ఇంకా ఇరవై రోజులు చూస్తే ఇంకా దిగనా చెల్లిపోయింది భార్య అంతకుముందు ఓ పూటైనా అన్నం తినేది ఇప్పుడు ఒక్క పూట కూడా అన్నం లేదు అంత అన్నం తినాల్సింది ఒక్క ముద్ద తిని నాకు చాలా ఒక పూట ఇవాళ పొద్దున్న తింటుంది రేపు రాత్రి తింటుంది మధ్యలో రెండు పూటలు పోయినాయా ఇవాళ పోయింది రేపు పగలిపోయింది అసలు ఇంకా మంచాన్ని అంటుకుపోయింది అర్థం కాలేదు నేను ఏదైనా పొరపాటు చేశానా అని మళ్ళీ వెళ్ళాడు ఆచార్య గారింటికి ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల తర్వాత ఏమొచ్చావు మళ్ళీ అన్నాడు ఆయన గతుక్కుమంది ఈయనకి లోపల ఆయన కసరేస్తాడు ఈయనేమో బహుశయ్య గారు మాట పడే మనిషి కాదు అసలు ఆ మాట తేడా వస్తుందని వెళ్ళకుండా ఆగాడు ఇప్పుడు ఏం చేయాలో తప్ప తప్పదు ఈ అడుగడ్డ తీయమన్నాడు తీశాడు అయినా కూడా అవటం లేదు తమరు తీయమన్నారు మా ఆవిడ ఆరోగ్యం ఏమీ బాగుండలేదు ఏం చేసావు నువ్వు అని అడిగాడు ఆయన మీరు అడ్డుకట్ట తీయమన్నారు కదండి ఫలానా ఎగువీధి రామైనాడు కదా వాళ్ళ చేయనికీ నేను నీళ్ళు పోనివ్వకుండా చానాళ్ళు అక్కడ తమ అడ్డం కట్టించానండి అది తీసేశాను అని నేను చెప్పింది అదేనా అన్నాడు ఆయన మీరు అదే కదా సెలవు ఇచ్చారు ఆచార్య గారు అన్నాడు నేను చెప్పింది అడ్డుకట్టలు తీయని అది రామైపోలండోదో భీమైపోలేదో నేను అడిగానని నేను చెప్పాను నీకు చెప్పలేదు నాకు అలాగే అర్థమైందండి నీకు అర్థం అవటం ఏంటి నేను చెప్పింది అది అవునో కాదో నువ్వు నన్ను అడగాలి అడగకుండా వెళ్ళిపోయావు నీకు నేను చాలా గొప్పవాడినని నీ ఉద్దేశం ఎథవ తెలుగుతేటలు చూపిస్తున్నావు నువ్వు నన్ను అప్పుడే అడిగితే నేను నీకు అప్పుడే చెప్పేవాడిని నాకు అర్థం కాలేదండి ఏమిటండి విషయం అని అడిగావా అడగలేదు నువ్వు కట్టిన అడ్డకట్ట నీ ఇంటికి నీ భార్య పుట్టింటికి కట్టావు అమ్మా నాన్నల మొహం చూడనివ్వకుండా చేసావు సంవత్సరాల తరబడి నీ భార్యని ఆ అమ్మాయి మనోవ్యతతోటి కుమిలిపోతుంది ముందెళ్ళి మీ అత్తకి మావకి మీ భార్యకి మధ్యలో కట్టేవి కట్టా అది తొలగిచ్చు నీ భార్య బాగుపడకపోతే అప్పుడు నన్ను అడుగు అప్పుడు మళ్ళీ వద్దు వద్దుగాను అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు ఇక థకమని అక్కడి నుంచి ఆయనకు దండం పెట్టాడు క్షమించండి బాబు తప్పైపోయింది నాదే పొరపాటు నాకు బాగా అర్థం కాలేదు అర్థం కాకపోతే మళ్ళీ అడగాలన్న ఇంగిత జ్ఞానం లేని వాడిని నేను ఆ ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్లే నా భార్యకి ఆమె పుట్టింటికి మధ్యలో నిలబడ్డాను ఈ జాగ్రత్తగా ఈ మా ఈ మాట పొందిక నా గనక ముందే ఉండుంటే అంటే ఈ ఏదైనా అర్థం కాకపోతే ఏమిటి అని అడిగి తెలుసుకునే ఉద్దేశం కనుక నాకు ఆ రోజు ఉండుంటే అసలు ఇలా జరిగేదే కాదని చకచకా లేచిపోయేట్టుకెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాకిట్లో ఉన్న ఎడ్ల బండి కట్టుకుని అత్తారింటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా వెళ్ళిపోయి అత్తగారి మావారు వాళ్ళు చూస్తున్నారు వాకిట్లో నుంచి ఎవరు వస్తున్నారు అల్లుడు దిగి వస్తుంటే ఆశ్చర్యపోయారు ఏమిట్రా దేవుడు ఈయన వస్తున్నాడు మా అమ్మాయికి ఒంట్లో బాగుండలేదండి రండి నాతో పాటని అత్తగారిని మావగారిని దాన్ని బండక్ రాత్రి చీకటి పడేసరి కల్లా తీసుకొచ్చేసాడి ఇంటికి ఒకసారి ఏదో పొలం వ్యవహారంలో అంటే పుట్టింటి నుంచి హైవేజ్ వచ్చే వ్యవహారంలో ఒక మాట తేడా వచ్చింది నిలబడి ఆగి అడిగితే ఈ తగాదా ఎప్పుడో తీరిపోయేది మనసులో పెట్టుకొని తనకు అర్థమైన విషయాన్ని బిగబట్టుకుని తనకి అర్థం కాని విషయాన్ని అడగకుండా ఆపేసి భార్యని పుట్టింటికి వెళ్ళనివ్వలేదు ఆవిడ ఆఖరి పురుడు పుట్టింట్లో పోసుకోవాలి ఇక్కడే పురుడు పోస్తాం ఆ పురిటప్పటి నుంచే ఆవిడకి దిగులు మొదలైంది వాళ్ళ అమ్మ లేకుండా అయిపోయింది తనకి అని నాలుగైదేళ్ళు పిల్లాడికి నాలుగేళ్ళు వచ్చేసరికల్లా ఆఖరి వాడికి ఇవిడ పూర్తిగా మనసాన్న పడిపోయింది బెంగా దిగులుతో ఎప్పుడైతే ఈ అమ్మ నాన్న వాకిట్లోకి వచ్చి అమ్మ అమ్మాయి అని వాళ్ళ అమ్మ ఆకేసేసరికల్లా ఆవిడకి నిద్రలోనే కళ్ళు తెరి చూసింది వాళ్ళ అమ్మ ఎక్కడంతో చూసుకుంది తల్లిని కావలిచ్చుకుంది మంచం మించి దిగని మంచి లేచి వచ్చింది తల్లి కోసం తల్లిదండ్రిని కావిటేసుకుని గంటల తరబడి ఏడ్చింది అమ్మ ఆ పూట చేస్తే చారు పెట్టి అన్నం కలిపెట్టింది అన్నం తినేసింది మరనాడిపోతుంది అన్నం తినేసింది మూడో రోజు సాయంత్రానికల్లా చిలకల్లి ఇల్లంతా తిరగటం మొదలుపెట్టింది అమ్మ నాన్న పది రోజులు ఉన్నారు తర్వాత నాన్న వెళ్ళిపోయాడు తల్లి ఈవిడ పూర్తిగా కోలుకునేదాకా వాళ్ళ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళాల ఓ రెండు నెలల దాకా ఇక్కడే ఉండి కూతురు బాగా కోలుకున్నాక అప్పుడు నాయన పది రోజులు ఉంచుకుని పంపిస్తామని కూతురు పొట్టి తీసుకెళ్ళి పది రోజులు ఉంచుకొని ఏదో చీర సారే పెట్టి వెనక్కి పంపించారు మనుషుల మధ్యలో గనక అడ్డుకట్టలు కడితే మనోవ్యధలు వస్తాయి అవి కనిపించవు ఆ వ్యధే వ్యాధిగా మారుతుంది చాలామంది ఆడవాళ్ళకి వీపు నిసిడిటీ ఎక్కడో చోట చెప్పరాని చోట్ల సన్నటి బాధ అంటే చెప్తారేదో ఇక్కడ గుచ్చుకుంటోంది ఇక్కడ తగులుతోంది అని కానీ అది దేనివల్ల అనేది డిటెక్ట్ అవ్వదు అలాంటి వాటికి ప్రధానమైన కారణాలు మనోవ్యధలు భుజాలు అవి నిప్పులు పని చేయలేకపోవటం చెప్పరాని దిగులు అయిన వాళ్ళని కోల్పోతే వచ్చేవి మరణించారనుకో మనం చేయగలిగేదేమీ లేదు కానీ ఫలానా ఊళ్ళో ఫలానా చోట పక్క ఊళ్ళో పై ఊళ్ళో ఈ ఊళ్ళోనే మన అమ్మా నాన్న మనకు కావాల్సిన వాళ్ళు ఉండి వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేకుండా వాళ్ళని కలవడానికి వీలు లేకుండా ఉండే పరిస్థితులు భర్తలు గనక కలిగిస్తే ఆడవాళ్ళ మానసిక పరిస్థితిని ఏమని చెప్తారు లోపల ఒక నొప్పిగా ఉంటుంది ఆ నొప్పి ఆ మనసులో ఉన్న నొప్పి శరీరంలోకి ప్రవేశిస్తుంది జబ్బుగా అయిపోతారు మానవ సంబంధాలు బాగుపరుచుకోవాలి ఒకవేళ ఈ అమ్మాయికి నిజంగానే జబ్బు చేసింది ఇది మనోవ్యాధి కాదు పెద్ద జబ్బు చేసింది తల్లిదండ్రి వచ్చి దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా నా పిల్లలకి మా అమ్మ ఉంది చూస్తుంది సాయంత్రానికి అన్న వండి పెడుతుంది అని ఒక ధైర్యం ఉంటుందా అమ్మ ఒళ్ళో పడుకుంటుంది నాన్న దగ్గర కూర్చుంటుంది అమ్మాయి ధైర్యంగా సంతోషంగా ఉంటారు అయిన వాళ్ళని దూరం చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు ఏ తగాదా తేడా వస్తే మాటలతో దాన్ని పరిష్కరించుకోవాలి కొంతమంది తమంతా తమే దూరం చేసుకుంటారు కానీ ఆ ప్యా సిచ్యువేషన్ని తట్టుకోలేకపోతారు అనారోగ్యాలు పాలవుతారు మానసిక వ్యాధులు శారీరక వ్యాధులు కూడాను ఇన్సెక్యూరిటీ ఎవరూ లేరు నేను ఒంటరిగా అయిపోయిననే భావన నన్ను వదిలేశారన్న భావన వాటి వల్ల జబ్బు చేస్తుంది బాగా ఈ పెద్దాచారి గారు చెప్పిన ఆ వైద్యంతో ఈ భూషయ్య గారి భార్య రోగం చక్కగా కుదిరి శుభ్రంగా ఆరోగ్యస్తురాలు అయిపోయింది ఊరంతా చెప్పుకున్నారు ఎంత గొప్పవాడు చక్కగా అమ్మ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి ఈ అమ్మాయి అనారోగ్యాన్ని సరిచేశాడు అని నిజానికి ఆయన సాన్నాలు తీసుకున్నాడు దానికి ఐదారేడు సంవత్సరాలు పట్టించాడు అమ్మాయి అనారోగ్యం మొదటానికి భర్తే కారణమయ్యాడు కానీ ఆయన తెలుసుకుని పెంచుకునే ప్రతిక్రియ చేశాడు ఇది ఈ అమ్మాయి అనారోగ్యాన్ని ఎవరు చెప్తారు ఈ ఉండే మనసులో ఉండే వ్యధే అనారోగ్యంగా మారిందని ఎవరు మనకు అర్థమయ్యేలాగా తెలియజేస్తారు ఈ అమ్మాయి దిగులు పడుతోంది బెంగ పెట్టుకుని బాధపడుతోంది అనే మాట ఎవరు చెప్తారు మనకు అర్థం కావద్దు నిజంగా ఉన్నారు రమ్మగారు ఇప్పటికీ కూడా ఇలాగే అడ్డుకట్టలు వేసేవారు వేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు మీ అమ్మకి పెంచడం రాదు మీ అమ్మకేం రాదు మా అమ్మకి బాగా వచ్చు మా అమ్మ చెప్పినట్టు పెట్టు మీ అమ్మకి చెప్పినట్టు చేయొద్దు అనే మగవాళ్ళు ఉన్నారు పుట్టింటికి వెళ్ళని వెళ్ళని మీ అమ్మాయి మీ తమ్ముడు అలాంటి వాడు మీ చెల్లెలు ఇలాంటివి మీ అమ్మ నాన్నట్లా మీ అమ్మ ఇట్లా అని పుట్టింటి మహోన్సం ఉండి ఇవ్వకుండా ఏ తగాదాలు వచ్చినా నువ్వు ఏమైనా సరే మా ఇంట్లోనే ఉండాలి తప్పిస్తే మీ అమ్మ నాన్న మన ఇంటికి రాకూడదు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు దుర్మార్గులు వాళ్ళు ఎంత బాగా చూసినా మీరు ఎంత బాగా చూసినా ఆ పుట్టింటి నుంచి ఆ సౌఖ్యాన్ని ఆ సంతోషాన్ని దూరం చేసిన వాడు శ్రీరామచంద్రుడైనా వృధాని అంతే రమ్మాయికి కావలసిన ఒక మోరల్ సపోర్టు తనది అనే ఒక భావనని ఇవ్వలేకపోయినప్పుడు ఎన్నిసీ భాగ్యాలు అవి సంతోషాన్ని ఇవ్వవు కదా అవి పూర్తి స్థాయి సంతోషం కాదు విహంగాలుగా ఉండలేరు ఆడవాళ్ళప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది పుట్టింట్లో తల్లి తండ్రి దగ్గర ఉండే సంతోషం ఇంకా ఎక్కడా దొరకదు దాన్ని దొరకనివ్వాలి కదా చాలామంది ఉన్నారు జయ ఈ రోజుల్లో కూడా డౌరీ విషయంలో కానీ వితౌట్ డౌరీ కూడా ఏదైనా వాళ్ళ పద్ధతులను మాకు నచ్చవు అని చెప్పి మా అమ్మకు నచ్చదు కాబట్టి నువ్వు వాళ్ళు ఓల్డ్ మంది పాపాన్ని మొట్టకట్టుకోటం మొట్టమే పాపాన్ని ముట్టకట్టుకోవటం అదే పొద్దున్న మీ పిల్లలకి వస్తాయి అదే పరిస్థితులు అంతే నిజంగా అడ్డుకట్టలు తొలగించాలి థ్యాంక్ యూ సో మచ్ రమ్మ చాలా మంచి కథ నమస్తే నమస్తే జయ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి